జగన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను వైసీపీ నేతలు పరిశీలించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఓటీ ప్రసాద్. జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి పెద్ద సంఖ్యలో అభిమానులు విజయవాడ తరలి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే విజయవాడలోని అన్ని హోటళ్ళు కూడా పూర్తిగా నిండిపోయినట్లు సమాచారం. మరోవైపు వైసీపీ నాయకులు కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నాయకులకు స్వాగతాలు పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ జగన్ ప్రమాణ స్వీకారోత్సవం చూసేందుకు లక్షల దాదాపు 100,000 మంది పైగా వస్తారని చెప్పి అంచనా వేసినప్పుడు కూడా ఇందిరాగాంధీ స్టేడియంలో కేవలం 30,000 మంది మాత్రమే పట్టే అవకాశం ఉండడంతో అధికారులు నాయకులు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ జగన్ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియజేసేందుకు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు ఉన్నారు. సార్ చెప్పండి. 9 ఏళ్ళ నిరీక్షణ తర్వాత జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, ముందు ఈ ఫలితాల మీద మీరు ఏమనుకుంటున్నారు క్లుప్తంగా? ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అన్ని సామాజిక వర్గాలు కూడా ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పని ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. 30 తారీఖు ఇప్పటివరకు మీకు ఉన్న సమాచారం ఎవరెవరు వస్తున్నారు ముఖ్య నాయకులు? ఇక్కడ లోన మొత్తం గ్యాలరీ చుట్టూ కూడా ఆయన అభిమానికి అభివాదం చేస్తారని ఉంది సమాచారం. ఆ రోజు షెడ్యూల్ జగన్ ఏ విధంగా ఉంది షెడ్యూల్? జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి ప్రవేశించిన వెంటనే జీబీలో మొత్తం అందరికీ అభివాదం చేసిన తర్వాత ఆ సమయానికి ప్రమాణ స్వీకారం చేయడానికి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, సభ్యులుగా పోటీ చేసినటువంటి వాళ్ళు, ఇతర ప్రముఖులు ప్రోటోకాల్ ప్రకారం మొత్తం అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఆ ఆహ్వానానికి తగ్గట్టుగా తగిన ఏర్పాట్లు చేస్తాం. ఇది ముఖ్యంగా ఇక్కడ అలాగే మాజీ మంత్రి సారథి గారు, అలాగే చాలామంది నాయకులు కూడా వచ్చారు. సార్, సారథి గారు చెప్పండి, రేపు జగన్ ఈ మొత్తం ఎలా ఉండబోతుంది? రేపు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు విస్తృతంగా జరుగుతుంది. ఎంత ఎవరెవరు వస్తున్నారు ముఖ్య నాయకులు మీకున్న సమాచారం? ముఖ్య నాయకులు నాకున్న సమాచారం మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వస్తూ ఉన్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డిగ్నిటరీస్ అందరూ కూడా రావడం జరుగుతుంది. సార్, అంటే ఇప్పుడున్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో చాలా సంక్షోభం ఉందని చెప్తున్నారు, జగన్ గారు ఎట్లా నెట్టుకొస్తారు? మీ అందరూ ఇప్పుడు అందులో మీరు కూడా మంత్రివర్గంలో ఉండబోతున్నారని ఇప్పటికే సమాచారం. అదే లేదు, అంతా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు మేరకు ఉంటుంది, అది తర్వాత సంగతి. సంక్షోభం నుంచి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే ఏ సమస్య అయినా సరే పరిష్కరించగలం, ఇది అందరికీ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 రోజుల పనితీరును చూసినా కూడా ఆయన ఏ విధ ఆయన ఆలోచన ధోరణి గురించి మనకి అర్థమైపోతూ ఉంటుంది. ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమం చూసినా కూడా నిరాడంబరతకి ప్రాధాన్యతనిచ్చి ప్రజలకి అసౌకర్యం కలక్కోకుండా ఉండటానికి తగు జాగ్రత్తలు తీసుకోబడటం జరిగింది. ఆర్థికంగా దివాళా తీసిన ఈ రాష్ట్రాన్ని దివాళా తీపించిన గత ప్రభుత్వం ఆర్థికంగా దివాళా తీపించింది ఈ ప్రభుత్వాన్ని. దాన్ని గట్టెక్కించాల్సిన ప్రథమ బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి భుజస్కంధాల మీద ఉంది. దానికోసం గత 4 రోజుల నుంచి కూడా ఏదో నేను గెలిచిపోయానని ఆనందంలో కేవలం రాజకీయ కార్యక్రమాలకి పరిమితం కాకుండా అధికారులతో మాట్లాడటమే కాకుండా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో నదీ జలాల గురించి చర్చించారు. అదేవిధంగా ప్రధానమంత్రితో వెళ్ళి ఈ రాష్ట్రానికి సంబంధించిన సమస్యల గురించి తెలియజేసి మరి నిధులు కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి తప్పకోకుండా పొదుపుని ఇచ్చేస్తూ ఈ అవినీతికి పూర్తిగా అడ్డుకట్ట వేసి ప్రతి కార్యక్రమాన్ని దోచుకోవాలనే ఆలోచనతో కాకుండా చిత్తశుద్ధితో పరిపాలన చేస్తారు కాబట్టి తప్పకోకుండా ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా గట్టెక్కిస్తారు. ముఖ్యంగా జగన్ ప్రమాణ స్వీకారోత్సవ సభను వెచ్చించడానికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వస్తున్నప్పటికీ కూడా 30,000 మంది మాత్రమే ఈ స్టేడియంలో పట్టే అవకాశం ఉన్నందున చుట్టుపక్కల విజయవాడ నగరంలోని ప్రధాన కోడల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి నాయకులు కూడా చెప్తున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో వైఫల్యాల కారణంగా రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుందని, అయితే జగన్ ఒక ప్రణాళిక ప్రకారం సాధ్యంత వరకు ఆర్భాటాలకు పోకుండా ఖర్చులు తగ్గించుకుంటూ ప్రజలకు మేలైన పాలన అందిస్తారని, రాజన్న పాలన వస్తుందని చెప్పి నాయకులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళని రమేష్తో వరప్రసాద్, ఏబినాంద జ్యోతి, విజయవాడ.